జజకి కొత్త చాప్టర్ తో వచ్చేసింది. ఇంకా ఆ చాప్టర్ లో అయితే మన గోజోని ఎలా కోసేశారు, మన యూటాని కూడా అలాగే కోసేశారు. మనమైతే ఈ చాప్టర్ లో చూడొచ్చు, మన యూటా మీదకైతే మన సుగున వరల్డ్ కటింగ్ స్లాష్ అయితే వదిలాడు. ఈ స్లాష్ మన గోజో మీద కూడా వదిలాడు, తను కూడా చనిపోయాడు. సేమ్ అదే స్లాష్ ఇక్కడ అయితే వదిలాడు. మనమైతే ఇక్కడ చూడొచ్చు, మన యూటా అయితే సగం చేయి అయితే కోసుకుంది, అది మనకు కనిపిస్తుంది. ఇంకా మనం క్లియర్ గా ఈ ప్యానెల్ లో చూడొచ్చు, ఆ స్లాష్ అయితే ఫ్రంట్ నుంచి బ్యాక్ అయితే వచ్చేసింది బ్రో. ఇక్కడ మన యూటా కూడా గోజోలా కిట్ క్యాట్ లా మారిపోతున్నాడా? నిజం చెప్పాలంటే ఈ చాప్టర్ అయితే 5 డేస్ ముందే వచ్చింది. నాకైతే అది చూసి నా మూడ్ పోయింది అనమాట. నాకైతే దీని మీద వీడియో చేయాలనిపించలా, కానీ బ్రో ఏం చేస్తాం, మీరు చాలా మంది అయితే అడుగుతున్నారు బ్రో ఏమైంది చెప్పు, వీడియో ఆపేసావేంటి అని చెప్పి. అందుకనే మీ అందరి కోసం బ్రో ఈ వీడియో. ఇంకా ఈ చాప్టర్ లో అయితే మన ఇతదోరి యొక్క కొత్త పవర్ కూడా చూపిస్తారు అనమాట. అది మనకు కొత్తది కాదు, కానీ మన ఇతదోరి కొత్తదే. ఇంకా మెచ్చకుండా లెస్ అడి చూడు. కానీ అంతకన్నా ముందు మీరు మా ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే బ్రో తొందరగా సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగైనా బ్రో 10K అయితే రీచ్ అవ్వాలి, సో సబ్స్క్రైబ్ చేయడం మంచి మాకండి. ఇంకా మెచ్చకుండా లెస్ అడి చూడు. ఈ చాప్టర్ స్టార్ట్ అయింది మన యూటా ఇంకా సుకును నుంచి. మీ అందరు తెలిసిందే, మన యూటా అయితే సుకును ఒక అటాక్ ని కాపీ చేశాడు క్లిఫ్. అది చూసి మన సుకును అయితే షాక్ అయిపోతాడు. తను అంటాడు ఇట్ ఈస్ మై అటాక్. అప్పుడే మనకైతే సుకును ఒక ఫింగర్ ని అయితే చూపిస్తారు అనమాట. అదే లాస్ట్ ఫింగర్ మన సుకును తినలేదుగా, అదే మన యూటా అయితే చెప్తూ ఉంటాడు అది నీకు ఎప్పటికీ దొరకదు. ఇక మన ఇదిదోరి కూడా ఇక్కడికి వచ్చేసి సుకున మీదకైతే వెంటనే ఒక పంచతో కొడతాడు. ఇంకా అప్పుడు మన సుకున చెప్తాడు ఓ ఐ గెట్ ఇట్, నువ్వు తినేసావు కదా ఆ ఏలు. దీన్ని బట్టి మనకైతే కన్ఫర్మ్ అయింది గైస్, ఆ సుకున ఒక లాస్ట్ ఫింగర్ తినింది ఎవరో కాదు మన యూటా. ఐ మీన్ మన యూటా అయినా తినుండాలి, లేకపోతే యూటా లోపల ఉన్న రీక అయినా తినుండాలి. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు దాన్ని తినుండాలి గైస్. ఒకవేళ మీరు నా ఒపీనియన్ అడిగితే నేనైతే అనుకుంటున్నా మన రీకా తినుండిద్ది ఆ ఫింగర్ ని. ఎందుకంటే మన రీకా దీనికన్నా ముందు ఒకళ్ళ చేయి తినేసింది అనమాట, దాంతో వాళ్ళ యొక్క కర్స్ ఎనర్జీని తను కాపీ చేయగలిగింది. సో ఇలాగే మన సుకున ఒక ఫింగర్ ని కూడా తనే తినేసింది అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. సో మీరెవరు తినుండొచ్చు అనుకుంటున్నారు కామెంట్ లో చెప్పండి. బ్యాక్ టు చాప్టర్. దాని తర్వాత మన యూటా ఇతదోరి రీకా వీళ్ళు ముగ్గురు కలిసి సుకున మీద అయితే అటాక్ చేస్తూనే ఉంటారు. ఇంకా మన సుకున అయితే రెండు చేతులతో హోలర్ విస్కర్ బాస్కెట్ అయితే ఉపయోగిస్తున్నాడు, మిగతా రెండు చేతులతో అయితే డిఫెండ్ చేస్తూ ఉంటాడు. సో వీళ్ళు ముగ్గురు ఒకేసారి ఎందుకు మన సుకున మీద దాడి చేస్తున్నారంటే, మన సుకున యొక్క కర్స్ ఎనర్జీ అవుట్పుట్ ఉంది కదా దాన్ని తగ్గడానికి, అది నిజంగా తగ్గిద్ది కూడా. ఇంకా మెయిన్ ఏంటంటే మన యూజి ఇతదోరి తన ఒక్కొక్క పంచత బ్రో డైరెక్ట్ సుకున యొక్క సోల్ కి తగులుతుంది అనమాట. దాంతో మన సుకును అయితే మెగుమి మీద మెల్లిమెల్లిగా కంట్రోల్ కూడా లూజ్ చేస్తూ ఉంటాడు. దాంతో మన సుకును అయితే యూజి ఇతరుని పట్టేసుకుని తన వైపుకి అయితే లాగేసుకుంటాడు. ఇంకా దాంతో మన యూజి ఇతరుని తప్పించుకోవడానికి తన నోట్ల నుంచి రక్తాన్ని బయట తీస్తాడు అనమాట బ్రో. ఇలా ఎందుకు చేశాడో దీని గురించి మనకి తర్వాత తెలిసింది. ఇంకా అప్పుడే ఎంకల నుంచి మన రీకా కూడా వచ్చి సుకును అయితే కొట్టేసింది. ఇంకా ఇక్కడైతే మన సుకునకైతే కొంచెం డిఫికల్టీగా ఉండేది, ఎందుకంటే బ్రో వాడు ఒక్కడే 3v1 అయితే చేస్తున్నాడు, పైగా వాడేం అటాక్ చేయట్లేదు, డిఫెన్స్ తోనే సరిపోతుంది. ఎందుకంటే తన రెండు చేతులతో హోలో విస్కర్ బాస్కెట్ అటాక్ అయితే ఉపయోగిస్తున్నాడు. ఇప్పుడు ప్రస్తుతం తన యూటా ఒక డొమైన్ ఎక్స్పెన్షన్ లోపల ఉన్నాడు కదా, అందుకే మన సుకును అయితే అన్ని అటాక్లు అయితే చేయలేకపోతున్నాడు. ప్రస్తుతం తన అయితే ఒక డిఫెన్స్ మోడ్ లో అయితే ఉన్నాడు. ఇంకా మన సుకును అనుకుంటాడు చాలా అయిపోయింది, ఇట్స్ టైమ్ టు మేక్ ఏ మూవ్ అని చెప్పి తన రెండు చేతులు వదిలేస్తాడు అనమాట. దాంతో హోలో విస్కర్ బాస్కెట్ కూడా వెళ్ళిపోయింది. మనోళ్ళు కూడా దానికోసమే వెయిట్ చేస్తారు. అది వెళ్ళిన తర్వాత మన సుకును అయితే వరల్డ్ కటింగ్ స్నాచ్ ని ఉపయోగిస్తాడని చెప్పి మనోళ్ళకి ఆల్రెడీ తెలుసు. అది ఉపయోగించక ముందే సుకునుని చంపాలని చెప్పి వీళ్ళు డిసైడ్ అయ్యారు. ఇంకా మనోళ్ళు ఇద్దరు కూడా దీనికోసమే వెయిట్ చేస్తున్నారు. సుకుని యొక్క చెయ్యి కొంచెం లూజ్ అవ్వగానే తన అటాక్ పోయింది. దాంతో మన యూటా అయితే మరీ దారుణంగా ఉన్నాడు బ్రో. సుకుని యొక్క కడుపులో కూడా ఒక ఫేస్ ఉంది కదా, దాని దగ్గరికి వచ్చి దాని యొక్క నాలికని తీసుకుని వెళ్ళిపోతాడు. అంటే యూటా ఇలా ఎందుకు చేశాడు అంటే, మన యూటాకి తెలుసు అనమాట మన సుకున వరల్డ్ కటింగ్ స్లాష్ ఉంది కదా, సో ఆ టంగ్ ద్వారానే చేశాడని చెప్పి తన నోరులో ఉన్న టంగ్ నే తీసుకెళ్లిపోయాడు. అది చూసి మన సుకున వెంటనే కొన్ని నార్మల్ స్లాష్ అయితే విసులుతాడు మన ఇతదోరి ఇంకా యూటా మీద. అదైతే మన యూటాకి తగిలింది, కానీ మన యూటా చెప్తాడు ఇదైతే చాలా వీక్ గా ఉంది, నాకు తెలిసి సుకున్న యొక్క కర్స్ ఎనర్జీ ఇప్పుడు చాలా వీక్ గా ఉంది, ఇంకా వీడేం చేస్తాడు, ఇంకా నేనైతే దూరంగా ఉండి ఫైట్ చేయాల్సిన అవసరం లేదు, ఇప్పుడు నేను దగ్గరికి వెళ్ళచ్చు అని చెప్పి మన యూటా దగ్గరికి అయితే వెళ్తాడు. ఇంకా ఇటువైపు మన యూజి ఇతదూరి ఉన్నాడు కదా, తను ఏం చేస్తాడు అంటే మన సుకున మీద ఆల్రెడీ తన బ్లడ్ ఉంది కదా, దాన్ని అయితే బ్లాస్ట్ చేస్తాడు అనమాట. మనోడు బ్లడ్ మానిపులేషన్ నేర్చేసుకున్నాడు తనకి కొత్త అటాక్. సో ఇది మనం చాలా సార్లు చూసాం అనమాట యానిమేలో. ఇంకా దీని తర్వాత మనకైతే ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ లోకి అయితే తీసుకెళ్తారు. ఈ ఫ్లాష్ బ్యాక్ లో అయితే మనం చూడొచ్చు మన యూకి చోజోకి ఇచ్చిన బుక్ అయితే ఉందన్నమాట. ఈ బుక్ కే మన చోజో అయితే ఇతదోరికి అయితే ఇస్తాడు. ఇంకా ఇక్కడ మనకైతే సోల్స్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారనమాట. ఇప్పుడు సోల్స్ ఉన్నాయి కదా, అవి అయితే మిక్స్ అవ్వగలవు, కానీ మిక్స్ అయ్యి ఎప్పుడు ఒకటి కాలేవు. దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది అంటే, మన సుకుని యొక్క బర్త్ ఇన్ రిచువల్ ఉంది కదా, అదైతే కొంచెం సక్సెస్ఫుల్ అయినా కానీ మొత్తానికి సక్సెస్ఫుల్ అయితే అవ్వదు అనమాట. ఎలా అంటే,
తనైతే బర్త్ డే రిచువల్ ద్వారా మళ్ళీ మన మెగుమి బాడీలోకి వెళ్ళాడు. కానీ మన మెగుమి యొక్క సోల్ తన సోల్ ఒక్కటైతే కాదు ఎప్పుడు. ఇంకిక్కడ మన ఏంజల్ కూడా చెప్పిద్ది అనమాట, తగిన దగ్గర ఉన్న జాక్ ఆఫ్ స్లైడర్ అయితే ఏ కార్స్ ఎనర్జీని కూడా తొలగించగలదు. కానీ ఈ జాక్ ఆఫ్ స్లైడర్ టెక్నిక్ ని ఉపయోగించడం వల్ల హోస్ట్ కూడా డామేజ్ జరిగింది అని చెప్పి తను చెప్పింది. ఇక్కడ హోస్ట్ ఎవరంటే మన మెగుమి అనమాట. ఇంకా మన ఏంజల్ కంటిన్యూ చేస్తూ చెప్పింది, ఒకవేళ మీరు ఆ హోస్ట్ ని కాపాడాలనుకుంటే ఈ అటాక్ చేయక ముందే మీరు ఆ హోస్ట్ ని ఇంకా సుకున్ యొక్క సోల్ ని డివైడ్ చేసేస్తే గనక ఒక ఛాన్స్ అయితే ఉండింది ఆ హోస్ట్ సేవ్ అయిపోయి సుకును నాశనం అయిపోవడానికి. ఫ్లాష్ బ్యాక్ అయిపోయింది, ఇప్పుడు మనం ప్రెసెంట్ టైమ్ లోకి అయితే వచ్చేసాం అనమాట. మన ఇతుదోరే సుకునుని పట్టుకుని ఉంటాడు. ఇంకా మన యూటా చెప్తాడు, ఏంజల్ కర్స్ టెక్నిక్ మాక్సిమం అవుట్పుట్ జాక్ ఆఫ్ స్లైడర్. ఇంకా దీంతో సుకున మీదకి అయితే బ్రో ఒక పెద్ద లైట్ అయితే వచ్చింది. లిటరలీ మనోడు కాలిపోతూ ఉంటాడు అక్కడ. ఇంకా అప్పుడే లోపల మన సుకును మెగుమి కూడా ఒక స్పేస్ అయితే క్రియేట్ అయింది అనమాట. ఇంకా అప్పుడే మన యూజి ఇతుదోరి అయితే వేకప్ మెగుమి అని చెప్పి ఒక పంచ్ అయితే కొడతాడు. ఇంకా అక్కడ మన మీద చూడొచ్చు బ్రో, లోపలికి వెళ్ళిన తర్వాత మన మెగుమి అయితే తన లైఫ్ మీద తను గివప్ చేస్తాడు. తను ఇప్పుడు బ్రతకాలనే అనుకోవట్లేదు. ఇంకా తనైతే లిటరలీ అక్కడ పడిపోయి ఏడుస్తూ ఉంటాడు. మన యూజి ఇతుదోరి ఎంత చెప్పినా వాడు కదలడు అనమాట. ఇంకా మనం కూడా అర్థం చేసుకోవచ్చు బ్రో, తనైతే తన సిస్టర్ ని చంపేశాడు, అలాగే తన సెన్స్ ని కూడా తను చంపేశాడు. అవును అది మొత్తం సుకున చేశాడు, కానీ ఎవడు బాడీలో ఉండి చేశాడు, తన బాడీలోనే కదా. సో మనోడు అందుకనే అంత ఫీల్ అయిపోతున్నాడు అనమాట. ఇప్పుడు తనకి బ్రతకాననే లేదు. ఇంకా అప్పుడే బయట అయితే మన సుకున వరల్డ్ ఎండింగ్ స్లాష్ అయితే వదిలేస్తాడు వీళ్ళిద్దరి మీద. ఇంకా ఇక్కడైతే మనం చూడొచ్చు బ్రో, ఆ స్లాష్ అయితే మన యూటాకి తగిలేసింది. ఆ అటాక్ నుంచి తప్పించుకుంది ఎవర్రా అంటే మన యూజీ ఇతదొరి ఒక్కడే అనమాట తప్పించుకుంది. తనకైతే లైట్ గా తగిలింది, కానీ మెయిన్ అటాక్ మొత్తం తగిలింది ఎవరికంటే మన యూటాకి. దాంతో మన యూటా ఒక డొమైన్ ఎక్స్పాన్షన్ కూడా విరిగిపోయింది అనమాట. ఇంకా నేనైతే అనుకోవట్లేదు బ్రో, ఆ అటాక్ తగిలినోడు ఇప్పుడు ఎవరు బ్రతకలేదు. నేనైతే అనుకోవట్లేదు తను కూడా బ్రతుకుతాడో లేదో. కానీ ఐ హోప్ మన రీకా ఏదైనా చేసి మన యూటాని బ్రతికించే ఛాన్స్ అయితే ఉంది. నేనైతే మొత్తం హోప్స్ లేవంట. కానీ బ్రో ఇప్పుడు మనోడు బ్రతకడం మాత్రం కష్టం. నాకు తెలిసి బ్రతికిస్తే మన రీకాని ఏదో ఒకటి చేసి బ్రతికించాలి. ఇంకప్పుడే ఎంకల్ నుంచి మన మాకి వచ్చి సుకున అయితే పొడిచేసింది అనమాట. తను పొడిచింది, కానీ ఆ పొడిచింది వెపన్ ఉంది కదా, అది కొంచెం స్పెషల్ అనమాట. అది డైరెక్ట్ గా సోల్ ని డామేజ్ చేసింది. సో అలాంటి వెపన్ తో పొడిచింది. కానీ మనోడైతే స్టిల్ అక్కడ నవ్వుతూనే ఉన్నాడు బ్రో. ఈ చాప్టర్ యొక్క లాస్ట్ ప్యానెల్ లో కూడా తను నవ్వుతున్నాడు. తనం సరిగ్గా చూసుకుంటే ప్రతి ఒక్క చాప్టర్ లాస్ట్ ప్యానెల్ లో మన సుకున ఉంటున్నాడు, అది కూడా ఒక స్మైల్ ఇస్తూ. కానీ గైస్ ఈ వీడియోలో మీ అందరికి ఒకటి కన్ఫర్మ్ చేద్దాం అనుకుంటున్నా, అదేంటంటే మన యూటా ఉన్నాడు కదా, వాడు నిజంగా తెలుసుకుంటే ఏంజల్ ఒక అటాక్ ఉంది కదా జాక్ ఆఫ్ స్లైడర్, అది ఉపయోగించి మన సుకునాని మెగుమిని ఇద్దరిని ఒకేసారి చంపేయగలడు. కానీ మన వాళ్ళు అందరూ చెప్పారు కదా లేదు, లోపల ఉన్న మన మెగుమిని కాపాడాలని చెప్పి. అందుకనే ప్లాన్ కొంచెం మార్చారు, లేకపోతే మనోడు చంపేసేవాడు. అది కూడా వీళ్ళ ప్లాన్ ఎక్కడ ఫెయిల్ అయిందంటే లోపల నుంచి మన మెగుమి రానని చెప్పేశాడు కదా, అక్కడైతే ఫెయిల్ అయిపోయింది. లేకపోతే పార్టీకి అయిపోయేది జజకే. ఈ చాప్టర్ అయితే ఇంతటితో ముగిసింది గాయ్. సో ఈ చాప్టర్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో మీ ఒపీనియన్ చెప్పచ్చు. ఇంకా మన ఛానల్ ని మీరు కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో ఈ వీడియో ఇంతవరకు మనం దమ్ నేర్చుడులో ఉండలేండి. బాయ్ బాయ్.